ఓం నమశివాయ శివాయ సిటీవిజన్ ప్రేక్షకులకు నమస్కారం పార్వతి పరమేశ్వరులు ఆది దంపతులు వారి ఈ జగత్తుకు పితరులు తల్లిదండ్రులు వారి దాంపత్యం ఎలాంటిది మాట అర్థం కలిసిపోయినంతటిది ప్రతి మాటకు అర్థం ఉంటుంది ప్రతి అర్థానికి ఒక మాట ఉంటుంది ఈ రెండు పాలు తేనెలా కలిసే ఉంటాయి విడదీయరాని విడదీయలేని అవినాభావ సంబంధం వారిది శివదేవుడు అర్ధ తన శరీరంలోని పార్వతిని ధరించాడు సర్వలోక వదింతులు వారిద్దరూ ఆనాడు దక్షయజ్ఞంలో పరమశివునికి అవమానం జరిగిందని భర్తని నిందించడం కూడా సహించలేని సతీదేవి యోగాగ్నిలో శరీరాన్ని చాలించింది తరువాత కాలంలో పర్వతరాజు హిమవంతుడు మేనకల ముద్దుల తనయగా పార్వతిగా జన్మించింది తిరిగి పరమశివుణ్ణి చేరటానికి ఘోర తపస్సు చేసింది హిమాలయాల్లో తపస్సులో ఉన్న శివునికి పరిచర్యలు నిత్యపూజలు చేసి శివానుగ్రహం పొందింది హిమవంతుడు పార్వతికి స్వయంవరం ప్రకటించాడు పార్వతి శివుణ్ణి వరించటానికి సంసిద్ధమై ఉంది స్వయంవరానికి అంగరంగా వైభవంగా ఏర్పాట్లు చేయించాడు హిమవత్ పర్వతరాజు రాజధాని అయిన ఔషధీ ప్రశస్తం చాలా సందడిగా ఉంది ప్రతి ఒక్కరూ పార్వతీ స్వయంవర మహోత్సవం గురించే మాట్లాడుకునేవారు రాజుగారి ఇంట్లో శుభకార్యం జరుగుతున్నదని తెలుసుకుని అక్కడి ప్రజలు కూడా విచ్చేశారు పార్వతి వాసుని వరించిందన్న విషయం హిమవంతునికి తెలుసు తన వద్దకు వికార రూపంలో వచ్చి పార్వతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరినవాడు కూడా ఈశ్వరుడేనన్న అనుమానం కూడా లేకపోలేదు అయినా తాను మొదట ఉద్దేశించుకున్న ప్రకారమే స్వయంవరం కార్యక్రమం పూర్తి చేయాలని నిశ్చయించుకున్నాడు పార్వతి స్వయంవరాన్ని భూలోకంలోని స్వర్గాది సర్వలోకాలలో నిర్వహించుకున్న హిమవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఇంద్రాంద్రి దిక్పాలకులను వసువులు ఆదిత్యులు మొదలైన వారందరినీ ఆహ్వానించాడు స్వయంవరం రోజు ఇంద్రుడు మహావైభవంతో ఐరావతమెక్కి వచ్చాడు నీల శరీర కాంతితో మహిషమెక్కి యమధర్మరాజు వచ్చాడు వరుణుడు కుబేరుడు తగిన పరివారములతో హాజరయ్యారు గరుత్మంతునిపై ఎక్కి పీతాంబరముతో శంఖ చక్రాది లాంఛనాలతో శ్రీ మహావిష్ణువు హంస వాహనంపై బ్రహ్మ గంధర్వరాచైన చిత్రరథుడు విమానం ఎక్కి చేరుకున్నాడు ప్రముఖులు అంతా అక్కడికి చేరుకున్నారు స్వయంవరానికి సమయం ఆసన్నమైంది ఇంతమంది వచ్చినా కైలాసగిరి నుంచి పరమేశ్వరుడు ఇంకా హాజరు కాలేదు పార్వతి సభాభవనంలోకి పుష్పమాలని చేతిలో పట్టుకుని వచ్చి ఒక ఆసనంపై కూర్చుంది ఇంతలో ఒక శిశువు పార్వతి వడిలో వాలిపోతాడు అప్పుడు పార్వతి తన యోగ శక్తి వల్ల ఆ శిశువే పరమేశ్వరుడు అని తెలుసుకొని అతని మెడలో హారం వేసి వరిస్తుంది అయితే అక్కడున్న ఇంద్రాది దేవతలు ఆ బాలుడే పరమేశ్వరుడని తెలియక క్రోధావిష్ణులవుతారు అప్పులో మొదటివాడైన దేవేంద్రుడు ఆ బాలుడిని వజ్రాయుధంతో కొట్టబోతాడు కానీ అతని సర్వాంగములు స్తంభించి శిలా ప్రతిమలాగా మారిపోతాడు భగవానుడు కూడా అలాగే మారిపోతాడు అది చూసిన విష్ణుమూర్తి ఆ బాలుడే శంకరుడు అని గ్రహిస్తాడు బ్రహ్మదేవుడు కూడా దేవతల యోగ బలాన్ని స్తంభింపచేసే ఇతనెవరోనని కొద్దిసేపు చింతించి ఆ తరువాత ఆ కుమారుని పరమశివునిగా తెలుసుకొని స్తోత్రాలు చేస్తారు పరమ పురుషుడైన నువ్వు కీడు తలపెట్టిన మురుకులకు తగిన శిక్షయే లభించింది అని పలుకుతూ ఇంద్రాది దేవతలను మీరు మహాదేవునికి అపకారం తలపెట్టారు అది మీకు ఎంత మాత్రమూ శ్రేయస్కరం కాదు ఆ మహేశ్వరుని భక్తితో సేవించండి అని హితం పలుకుతాడు అప్పుడు ఆ ఇంద్రాది దేవతలు ఈశ్వరుడిని మనసులో ధ్యానించుకుంటారు శంకరుడు దయామయుడు కాబట్టి వారి దురవస్థను మాన్పించి బాలుడి రూపాన్ని వదిలివేసి మనోహరమైన హర రూపాన్ని ధరిస్తాడు హిమవంతునితో సహా అందరూ దేవతలు ఆయనకు సభక్తికంగా ప్రణామాలు ఆచరించారు అక్కడున్న సభ్యులందరూ హిమవంతునితో ఇటువంటి మహానుభావుడు నీకు అల్లుడు అయినందుకు నీ జన్మం ధన్యమైంది ఇక పెళ్లి ఏర్పాట్లు త్వరగా చేయండి అని అంటారు పర్వతరాజు బ్రహ్మను చూసి అన్నింటికి నీవే ముఖ్యుడివి కాబట్టి బ్రహ్మత్వం వహించి నువ్వే వివాహ మంగళ కార్యాన్ని నడిపించు అని కోరుకోగా బ్రహ్మదేవుడు అందుకు అంగీకరిస్తాడు నగరమంతా అలంకరించారు సూర్యచంద్రులు తమ కాంతుల చేత ఆ నగరాన్ని అహోరాత్రులు ప్రకాశించేలా చేశారు కళ్యాణ మండపం వద్ద దేవతలు మునులు అందరూ ఆసీనులై వేదమంత్రాలను ముక్త కంఠంతో చదివారు మేనక హిమవంతులు కన్యాదానం చేశారు బ్రహ్మదేవుడు వధూవరులకు పాణిగ్రహణం చేసి అగ్నికి మూడుసార్లు ప్రదక్షిణం చేయించారు మహామునీంద్రులు వేదాశిస్సులు పలికారు దేవతలందరూ నూతన వధూవరులకు వస్త్రమని భూషణాదులు కానుకలుగా ఇచ్చారు ఆ విధంగా శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ఆ కళ్యాణం లోక కళ్యాణం కాగలదని మహర్షులు దేవదానవ శ్రేష్ఠులు అందరూ కీర్తించారు శివుడు బాలకునిగా స్వయంవరానికి రావడం శివలీలలో ఒక భాగంగా దర్శించి ఆ బాలశివ రూపం దర్శించిన హరి బ్రహ్మాదులు అక్కడ ఉన్న తక్కిన వారంతా తులెత్తి నమస్కరించారు మరో భాగంలో మరో భక్తి విషయం గురించి తెలుసుకుందాం ఓం శివాయ